నిర్మాణం వచ్చే మార్చి నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ్ రాజు అధికారులకు దిశానిర్దేశం చేశారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉప ముఖ్యమంత్రి రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, పాడి పరిశ్రమాభివృద్ధి మత్స్యశాఖ మంత్రి సిదిరి అప్పలరాజు, పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, హౌసింగ్ ఎండీ నారాయణ భరత్ గుప్తా, జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాట్కర్ అధికారులతో ఆయన నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు, వైఎస్ఆర్ జగనన్న కాలనీల గృహ నిర్మాణంపై ఆయన సమీక్షించారు. ఆర్డబ్ల్యూఎస్ ఎలక్ట్రిసిటీ అధికారి, మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రివ్యూలో భాగంగా ఒక్కొక్క డిపార్ట్మెంట్ వాళ్ళు పంచాయతీ రాజ్ వాళ్ళు రోడ్స్ వేస్తున్నా, డ్రైన్స్ కడతామా, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలక్ట్రిసిటీ ఇస్తున్నా, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు వాటర్ ఫెసిలిటీ ఇస్తున్నా, అలాగే ద్వామ వాళ్ళు మ్యాన్ పవర్ ఇస్తున్నా, ఇలా వివిధ అధికారులు సమిష్టిగా పనిచేయాల్సినటువంటి బృహత్తర కార్యక్రమం. రెండు మూడు తరాల నుంచి మేము ఇళ్ల తరాలు లేక రోడ్ల మీద డ్రైన్ రోడ్ల మీద అధికారంలో ఉన్నాం. ఒక్కొక్క మూడు కలిపి పని ఎంతోమంది అంతేనా నుంచి తీసుకెళ్ళాడు. అలాగే మన అర్బన్ ప్రాంతాల్లో అయ్యా మాకు ఇంకోవచ్చు వద్దు, మాకు అపార్ట్మెంట్ వద్దు, కనీసం ఎన్ని సార్లు ఇస్తే నేనే సొంతంగా కట్టుకుంటాం, మాకు సొంత ఇంట్లో ఉందని శాంతి సెంటర్ ఉంది,